సో గాయస్ మనకి జగనన్న విద్యాదీవెనకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ శుభవార్త అయితే రావడం జరిగింది. జగనన్న విద్యాదీవెనకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అంటే ఎవరైతే ఎంపికయ్యారో వారికి సంబంధించి జాబితా అనేది రెడీ అంటూ కూడా ఇక్కడ మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేశారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే తప్పకుండా వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తే ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే మన మిత్రులందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేసి వారు కూడా తెలియపరచండి. మనం చూసుకుంటే విద్యాదీవెన విద్యా వసతి జాబితా రెడీ అంటూ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే మనం చూసుకుంటే ఎవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో వారు 9వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు 10వ తారీఖున దీనికి సంబంధించిన లిస్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు అర్హత పొందిన వారు చూసుకుంటే 10,65,357 మంది విద్యార్థులు అయితే ఈ నెల 9వ తారీఖు వరకు అభ్యంతరాలు అనేవి స్వీకరిస్తారు. మీకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అనేవి మిస్టేక్గా ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా 9వ తారీఖు వరకు మీరు గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా అక్కడ కన్సల్ట్ అయితే వారైతే మీకు క్లియర్ చేస్తారు. అలాగే మనకి 10వ తారీఖున దీనికి సంబంధించి పరిశీలన అనంతరం గ్రామ వార్డు సభలో అయితే నిర్వహించి దానికి సంబంధించి మనకి లబ్ధిదారుల జాబితా అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా, దానికి సంబంధించి లబ్ధిదారుల లిస్టులో మీకు నేమ్ ఉంటే కనుక మీకు 20,000 రూపాయలు అనేవి మీ యొక్క తల్లి ఖాతాలో అయితే జమ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్కు అదనంగా వసతి హాస్టల్ ఖర్చుల కింద ఒక్కో విద్యార్థికి 20,000 రూపాయలు అయితే సాయం చేస్తున్నట్లు కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు జిల్లాల వారీగా మనకి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చూసుకోవచ్చు, 107,238 మంది అయితే ఉన్నారు. సో అలాగే మీ జిల్లాకు సంబంధించి మీరైతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ఎంతమంది ఉన్నారో ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టే ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పుకొచ్చి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి ఈ విధంగా 20,000 రూపాయల ఆర్థిక సాయం అనేది అందించడం ద్వారా చాలామంది పేద విద్యార్థులు అయితే ముందుకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. చాలామంది అభ్యర్థులు అయితే డిగ్రీ చదువుతూ ఉన్నారు, ఖర్చు పెట్టి చదువుతూ ఉన్నారు, వారందరికీ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు 20,000 అనేవి. సో దీనికి సంబంధించి అర్హత జాబితా అనేది సోమవారం గ్రామ వార్డు సచివాలయంలో ప్రభుత్వం ప్రకటించిందని చెప్పి ఇక్కడైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబితాలపై ఎవరికైనా అభ్యంతరాలు మార్పులు చేర్పులు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు 9వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ 9వ తారీఖు వరకు మీరు ఖచ్చితంగా మీరైతే మరొకసారి అప్లై అనేది చేసుకుంటే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది 10వ తారీఖు సంబంధించి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి 10వ తారీఖున జరిగే గ్రామ వార్డు సభల్లో తుది జాబితాను అయితే ఆమోదించడం జరుగుతుంది. ఈలోపు మీరు 9వ తారీఖు వరకు మీరైతే మీకు సంబంధించి అర్హత లేదు అని చెప్పినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా మరొకసారి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి, మీకు 10వ తారీఖు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అర్హత సాధించని వారి వివరాలు అందుకు గల కారణాలు కూడా ప్రదర్శిస్తారు. ఓకేనా, మీరు ఎందుకు అర్హత సాధించలేదని చెప్పి కూడా మీకైతే ప్రదర్శించడం జరుగుతుంది. కాగా సోమవారం ప్రకటించిన జాబితాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యాదీవెన జగనన్న వసతి దీవెన పథకాల కింద మొత్తం చూసుకుంటే 10,65,357 మంది విద్యార్థులను అయితే అర్హులుగా గుర్తించడం జరిగింది. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే కనుక వారు కూడా దరఖాస్తు అయితే చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఉంది. మీకు మరికొంత సమయం అయితే మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక 9వ తారీఖు వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది, అప్పటి వరకు మీరు అభ్యంతరాలు అయితే స్వీకరిస్తారు. కాబట్టి 10వ తారీఖు మనకి దీనికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసి నొక్కండి.